కాకినాడ జిల్లా ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ రోడ్లో 32,000 లీటర్ల మద్యం పట్టుబడింది. దీని విలువ సుమారు 1,65,69,000 రూపాయలుంటుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఎస్పీ సబ్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్డు రోలర్తో లిక్కర్ బాటిల్స్ను తొక్కించి ల్యాండ్ ఆండర్ సెప్ పోలీసులు ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లాలో 1406 కేసులకు సంబంధించి ఐడిపిఎల్ డిపిఎల్ ఎన్డిపిఎల్ మద్యాన్ని గత 2 సంవత్సరాల కాలంలో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 94,737 మద్యం బాటిల్లు 12,532 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశామని తెలిపారు. సంబంధించిన ఐడి లికరు ఎన్డిపిఎల్ డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 ఇయర్స్ సంబంధించిన ఇదన్నీ కూడా ఈరోజు డిస్ట్రక్షన్కి ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్నీ కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించినది 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే